ఏంటది అయ్యా యదవ జీవితం. బడికి సెలవు ఇచ్చినప్పుడు పండగలా ఉంటుంది, మళ్ళీ బడికి వెళ్ళాలంటే దిగులుగా ఉంటుంది. ఇలా అయితే జీవితాన్ని ఎంజాయ్ చేయటం చాలా కష్టం దయ్యా. ఈ ముక్క నాన్న చెప్పనా, బడి అనిపించేసి పెద్ద కప్పు గారింట్లో పాలేర్తనానికి పెట్టేస్తారు. బర్రెలు గొర్రెలు మధ్యలో ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చు జీవితాన్ని. బాబాయ్ మధ్యలో నువ్వేం పొలాలక్క తెల్లే, అయినా నువ్వేంటే బాబు నా ప్రాణానికి ప్రమాదంలో తయారయ్యావు. ఏం మాట్లాడినా నాన్నకు చెప్పినా ఆమెకు చెప్పినా అంటావు. నీటికి ఎత్తు పల్లాలతో సంబంధం ఉండదు, సమాంతరంగా ప్రవహిస్తుంది. ప్రవాహానికి ఆ గట్టు నుండి ఈ గట్టు వరకు సమానంగా ఉంటుంది. అందుకే నేల మీద ఏ ఎత్తుని కొలవాలన్నా సముద్రపు నీటి మట్టం ఆధారంగానే కొలుస్తారు. అలాగే మనిషి జీవితం కూడా సుఖదుఖాలతో సంబంధం ఉండకూడదు. ఎటువంటి పరిస్థితిలోనైనా మనోధైర్యంతో గంభీరంగా ఉండాలి. అప్పుడే మిగతా వాళ్ళు మనల్ని గొప్పగా చూస్తూ మనలా బతకాలనుకుంటారు. అవునా తాతయ్య? అవునరా బడుద్దాయ్. సరే ఇక నుంచి నేను కూడా అలా గంభీరంగానే బతుకుతాను. భలేగా చెప్పారు తాతయ్య. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే కామెంట్ చేయండి, మరీ నచ్చితే షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట పట్టండి గంట.